తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు హీట్ మొదలైంది. అటు పార్టీల్లోనూ ఇటు నియోజకవర్గాల్లోనూ సందడి పెరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడుతున్నారు, అసలు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్న ఓటర్లు ఎవరు, ఇష్యూస్ ఏంటి, ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ చూపే అంశాలేంటి, మొత్తంగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకున్న అనుకూల ప్రతికూల అంశాలను. కృష్ణానది గలగలలు, సొమశిల అందాలు, చారిత్రక కట్టడాలు, కవులు, కళాకారులకు పుట్టినిల్లు కొల్లాపూర్ నియోజకవర్గం. మామిడి తోటలకు ప్రసిద్ధి ఈ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మామిడి పండ్లు విదేశాలకు వెళ్తూ ఉంటాయి. 1952లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గం రాష్ట్రానికి చివరనే ఉన్నా రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది, ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. రాజకీయ చైతన్యానికి కొల్లాపూర్ నియోజకవర్గం మారు పేరు. ఈ నియోజకవర్గంలో నేతలు పార్టీలు మారడం నిత్యకృత్యంగా మారింది. ఎన్నికల నాటికి ఎవ్వరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి.